కారణ జన్ముడా ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ సత్యదేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. మనుష్యులందరూ కూడా సమానముగా ఉండాలని, మనుష్యులందరూ ఐక్యత కలిగి ఉండాలని ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి ప్రకటించి ఈ లోకములో ప్రేమను పంచి ప్రేమకు నిలువెత్తు నిజ స్వరూపముగా ప్రేమ చూపించి ప్రాణం అర్పించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో మనుషులందరూ ఐక్యతగా జీవించాల్సినటువంటి దేశంలో అయా ప్రభు కులతత్వం మతతత్వం ఏర్పాటు వాదాన్ని బట్టినైనా మనుషులు మనుషులు చంపుకుంటున్నటువంటి పరిస్థితి అయ్యా స్త్రీల పైన అఘాయిత్యాలు అత్యాచారాలు మానభంగాలు హత్యల ప్రభువులైనా ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి ప్రాముఖ్యంగా మా దేశంలో నాయన చిన్న రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రంలో నాయన ప్రభు మైనారిటీలుగా పిలువబడుతున్నటువంటి అయ్యా నీ ప్రజల పైన జరుగుతున్న దారుణ ప్రభు అరికట్టండి ప్రభు అనికు స్తోత్రాలయ్యా. ఆ బిడ్డలు నాయన ఇల్లు విడిచిపెట్టి ఇల్లు కాలిపోయి తినడానికి ఆహారము లేక ఉండడానికి నివాసము లేక అడవుల్లో కొండల్లో నాయనా ప్రభు మృగాల మధ్యలో నివాసం చేస్తున్న ప్రజలకు మాధికారులు కనులకు పర్వాలి ప్రభు వారి యొక్క ఆత్మనాదాన్ని వారి చెవులకు వినపడాలి ప్రభు. మీరే కృప చూపించి మహిమ పొందమని ఈ మా శాంతి ర్యాలీ ద్వారా నిశ్చయముగా నీ కార్యమును జరిగించి అముదిగొండ మండల పోస్టల్ స్కాలర్షిప్ ద్వారా ఈ గ్రామ నాయకుల ద్వారా జరుగుతున్న ఈ ర్యాలీ ద్వారా ఈ దేశ నాయకుల కన్నులు తెరిచి వారి చెవులు తెరిచి ఆ ప్రజలకు న్యాయాన్ని చేకూర్చుమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.